చరిత్రలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఏపీ ట్రాన్స్ కు ఒకేసారి 28 సబ్స్టేషన్లకు శ్రీకారం చుట్టడం, 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమానికి, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగింది. చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున సబ్స్టేషన్ల ఒక నిర్మాణానికి పూనుకోవడం ఫస్ట్ టైం. సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈరోజు నాణ్యమైన కరెంట్ అందరికీ అందుబాటులో ఉంచడం, రైతులకు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో మేమున్నాం, 25 సంవత్సరాల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం, సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడి బాధపడే ప్రజల కష్టాలకు ముగింపు పలకాలనే ఆలోచనలో నుండి ఇవన్నీ పుట్టుకొచ్చాయి, ఆ ప్రాంతాలకు ఈ సబ్స్టేషన్లను అంకితమిస్తూ ఉన్నాం. నెక్స్ట్ 25 సంవత్సరాల పాటు విద్యుత్ అవసరాలు తీర్చే విధంగా ఏర్పాటు జరుగుతోంది, మరికొన్ని కంపెనీలతో టైఅప్లు కుదుర్చుకోబోతూ ఉన్నాం, 6500 కోట్లతోటి ఈ సబ్స్టేషన్ల నిర్మాణం జరగబోతూ ఉన్నాయి అని చెప్పి దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి, కొన్ని వేల మందికి కూడా ఉపాధి కలగబోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే చెబుతూ భవిష్యత్తులో ఎలాంటి విద్యుత్ అవసరాలు విద్యుత్ కష్టాలు లేకుండా వేరే రాష్ట్రాలకు మనమే విద్యుత్ ఇచ్చే అంత ఆ స్టేజ్కి ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం, అంటే ఇప్పటికే ఇస్తూ ఉన్నారు, మరింతగా ఇప్పుడు తెలంగాణకు విద్యుత్ ఇచ్చే ఆ బకాయి లెక్క రావాలి, వాళ్ళు ఇస్తలేరు. సరే, ఎనీహౌ మొత్తం మీద అయితే 28 సబ్స్టేషన్లకు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు, 12 ప్రారంభోత్సవం, 16 శంకుస్థాపనలు. వరసది ఈ చివరి నుంచి ఇటు అనంతపురం జిల్లా దగ్గర నుంచి మొదలెడితే ఆ చివర శ్రీకాకుళం వరకు కూడా ప్రతి జిల్లాలోనూ ఎక్కడో దగ్గర దాదాపు ఈ సబ్స్టేషన్లు అయితే అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. చాలా మంచి నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా. బేసిక్గా విద్యుత్ కనుక క్వాలిటీ విద్యుత్ అందుబాటులో ఉంచితే అది చాలా చాలా డెవలప్మెంట్కి కీలకమైన దారి అయితే ఖచ్చితంగా చూపుతుంది కదా.